గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో ఇవాళ మనం గ్రీక్ క్విజిన్ ని ఆఖరి భాగాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో దాంట్లో మీకు స్పైసీ నాన్ వెజ్ ఐటమ్ తీసుకొచ్చాము, దాని పేరే పెప్పర్ చికెన్. పెప్పర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. పెప్పర్ చికెన్ కి కావాలి చికెన్ బ్రెస్ట్, లెమన్ వెజ్, ఆలివ్ ఆయిల్, ఆరిగనో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అండ్ పెప్పర్ మరియు డ్రైడ్ మింట్. అలాగే దాంతో పాటు కావాలి మనకి ఫ్రెష్ పార్స్లీ, కుకింగ్ బేసిల్, కర్డ్, గ్రీన్ పీస్, చాప్ జింజర్, చాప్డ్ గార్లిక్, సెలరీ మరియు లీక్స్, అలాగే రెడ్ బెల్ పెప్పర్స్, యెల్లో బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికం. సో ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఈ చికెన్ బ్రెస్ట్ పీస్ ని డైస్ చేసుకోవాలన్నమాట. మాదిరిగా డైస్ లాగా మనం కట్ చేసుకున్న చికెన్ ని పక్కకు పెట్టేసి బెల్ పెప్పర్స్ అన్నిటిని కూడా ఫైన్ చాప్ చేసుకుందాం. ఫస్ట్ యెల్లో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రెడ్. రెడ్ బెల్ పెప్పర్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్డ్ క్యాప్సికం ని కూడా ఇలాగే చాప్ చేసుకోవాలన్నమాట. సో పొరపాటున మీరు ఆవేశపడిన అలాగే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెనం పెట్టేస్తే అది నౌ ఇస్ ద రైట్ టైం టు స్విచ్ ఇట్ ఆన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటిని సెపరేట్ గా బౌల్లోకి యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మనం లీక్స్ అండ్ సెలరీ అన్న రెండు హర్బ్స్ ని కూడా చిన్నగా సన్నగా తరిగేసుకుందాం. వీక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెలరీ. ఇవన్నీ అయిపోయిన తర్వాత చాపింగ్ బోర్డులోకి సెలరీ మరియు లీక్స్ ని తీసి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ప్యాన్ ఆన్ చేసుకొని దాంట్లోకి ఆలివ్ ఆయిల్, అబౌట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లైన్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కటి 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన గ్రీక్ పెప్పర్ చికెన్ అన్న రెసిపీ తయారు. ముందుగా దీంట్లోకి చాప్డ్ గార్లిక్, దాంతోపాటు సారీ చాప్డ్ గార్లిక్ అన్నాను కదా, అది చాప్డ్ గార్లిక్ కాదండి, అది చాప్డ్ జింజర్. దాంతోపాటు ఇప్పుడు నిజమైన చాప్డ్ గార్లిక్ మరియు చాప్డ్ లీక్స్ అండ్ సెలరీ. వీటన్నిటిని కూడా లైట్ గా స్టర్ ఫ్రై చేసుకుందాం. ఈ మాదిరిగా అవి లైట్ గా స్టర్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి డైస్ చేసి పెట్టుకున్న చికెన్ క్యూబ్స్ ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ లోకి మనం యాడ్ చేస్తాము డైస్ చేసుకున్న గ్రీన్, రెడ్ మరియు యెల్లో బెల్ పెప్పర్స్. అలాగే దాంతో పాటు దీంట్లోకి మనం గ్రీన్ కలర్ పీస్ కూడా యాడ్ చేసేస్తాం అన్నమాట. అవి మెల్లిగా కుక్ అవుతుండగా దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్. యాడ్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ సాల్ట్
పెప్పర్, ఆరిగానో మరియు డ్రైడ్ మింట్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. సాల్ట్, బ్లాక్ పెప్పర్. పెప్పర్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది గ్రీక్ పెప్పర్ చికెన్ కాబట్టి దీంట్లో పెప్పర్ యాడ్ చేయకపోతే అసలు పాయింటే ఉండదు కాబట్టి మనం దీంట్లోకి పెప్పర్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ కొద్దిగంత డ్రైడ్ మింట్, కొద్దిగంత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ రసం ఫ్రమ్ లెమన్ వెడ్జ్, దాంతోపాటు 2 లీవ్స్ ఆఫ్ బేసిల్, కొద్దిగంత ఫ్రెష్ పార్స్లే, ఫైనలీ గంట తీసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా ఈ ఫ్లేవర్స్, హర్బ్స్, స్పైసెస్, మీరు పెట్టుకున్న ఆశయాలు ఇవన్నీ కూడా శుభ్రంగా చికెన్లో కలిసేటట్టు బాగా కలిపేసుకోండి అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా 9 మినిట్స్ 34 సెకండ్స్ కి ఈ కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అంటే ఇది గ్రీక్ పెప్పర్ చికెన్. పెప్పర్ చికెన్ అని ఎందుకంటున్నామంటే దీంట్లో 2 రకాల బెల్ పెప్పర్స్ యాడ్ చేసాము, అలాగే బ్లాక్ పెప్పర్ యాడ్ చేసాము కాబట్టి అంత కామన్ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి దానికి తప్పకుండా పెప్పర్ చికెన్ అన్న పేరు పెట్టవలసిందే కాబట్టి దాని పేరు గ్రీక్ పెప్పర్ చికెన్ అని పెట్టారనమాట. అది కరెక్ట్గా నేను చెప్పినట్టు 9 మినిట్స్ 34 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది. అది అయిన తర్వాత తింటూ దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారనమాట. సో చూస్తూ ఉండండి. ఇదండి వ్యూవర్స్, కలర్ఫుల్ గా తయారు చేసుకున్న గ్రీక్ పెప్పర్ చికెన్. దీని గురించి గట్టిగా చెప్పుకునే అవసరం ఏం లేదు. ఇది మామూలుగా మన భారతదేశంలో ఎలాగైతే కర్రీలు వండుకుంటామో ఇది కూడా అలాగే వండుకుంటాము. కాకపోతే చూడడానికి మాత్రం మన కర్రీస్ కంటే కొంచెం కలర్ఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి తినడానికి ఎలా ఉంటుందో చూడాలి, చూద్దామా. ఇంట్రెస్టింగ్, పేరుకే పెప్పర్ చికెన్ కానీ మనం దీంట్లో యాడ్ చేసిన కూరగాయలు అండ్ స్పైసెస్ అండ్ హర్బ్స్ వల్ల పెప్పర్ది పెద్ద ప్రాధాన్యత కనిపించలేదు. కానీ దీంట్లో వేరే రకాల పెప్పర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటారా, యెల్లో కలర్ బెల్ పెప్పర్స్, రెడ్ కలర్ బెల్ పెప్పర్స్ మరియు క్యాప్సికం. ఒక రకంగా క్యాప్సికం ని కూడా బెల్ పెప్పరే అంటారు. మరి దానికి క్యాప్సికం అని పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే మాకు తప్పకుండా రాసి రివ్యూలో పంపేయండి. కానీ యాజ్ ఫర్ ద గ్రీక్ పెప్పర్ చికెన్ బాగా అద్భుతంగా సాఫ్ట్గా నోట్లో కరిగిపోయేటట్టు తయారైందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి తింటే మీకు అర్థమవుతుంది. నేను ఎంత చెప్పినా కూడా వేస్టే, ఎందుకంటే ది ఆర్ట్ ఆఫ్ కుకింగ్ కేవలం ఆర్టే కాదు, అది అందరికీ వాళ్ళ వాళ్ళ రుచులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలిసేటట్టే ఉండాలి కాబట్టి మీరు కూడా, దట్ ఈస్ ద ఫండ్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ కుకింగ్. సో మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకుని తిని మీకు ఎలా అనిపించిందో మాకు తప్పకుండా ఒక రివ్యూ రాసి పంపండి. అందరికీ ఒక అద్భుతమైన ఇండియన్ సారెట్ తీసుకొచ్చాను, దాని పేరు ఆలోచన చాట్. చిన్నప్పుడు తిన్నారా, అది ఏమనిపించింది మీకు, నచ్చలేదా? అయితే మీరు కరెక్ట్గా తినలేదండి, మీరు ప్రాబ్లీ కరెక్ట్ పర్సన్ దగ్గర తినలేదు. నేను మీకు ఒక అద్భుతమైన రెసిపీ తయారు చేసి తీసుకొచ్చాను. ఆ రెసిపీ మీరు గనక ఒకసారి మీరే రీక్రియేట్ చేసుకొని తింటే ఉంటుంది. మీరు నా పేరు మీ గోడల మీద ఎచ్చింగ్ పెట్టి పూల్డండేసి ప్రతిరోజు నా పుట్టినరోజు అప్పుడు మీరు ఒక 100 మందికి మీరు ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంత బాగుంటుంది. మీరు చూడండి, పందెం కాసుకుంటాను. ఆలోచన చాట్కి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. ఆలోచన చాట్కి కావాలి సోక్ చేసుకున్న చన, అలాగే బాయిల్ చేసుకున్న ఆలు, క్యాప్సికం, రెడ్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్ మరియు క్యాబేజ్, సాల్ట్ అండ్ పెప్పర్, స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, లెమన్ వెజ్, చాట్ మసాలా, గరం మసాలా, 1 హోల్ అనియన్ మరియు రెడ్ చిల్లీ పౌడర్.
మీకు తెలిసిందే కదా ఆనియన్ మన దగ్గర ఉంది అంటే దాన్ని మనం చిన్నగా సన్నగా తరుక్కోవాల్సిందే సో అనవసరంగా చెప్పాను జస్ట్ డైరెక్ట్ గా సైలెంట్ గా చేసేస్తుంటే అయిపోతుండే ఆలు చనా చాట్ అనేది బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇట్ ఇస్ ఎన్ ఆఫ్రికన్ రెసిపీ దీన్ని ఒరిజినల్ గా కచుంబరీ సాలెడ్ కచుంబరీ అన్నది స్వాహిలి భాష అంటే ఈస్టర్న్ ఆఫ్రికన్ సోమాలియా అటువైపు ఎక్కడైతే స్వాహిలి మాట్లాడతారో ఆ భాషలో దీని ఆరిజిన్స్ ఉన్నాయన్నమాట అది చాలా మంది ఆఫ్రికన్స్ తేలుతూ తేలుతూ పాపం వాళ్ళని బంధించి ఇండియాకి బానిసల్లా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న రెసిపీ అన్నమాట దాంట్లో నుంచి ఆలు చనా చాట్ కూడా వచ్చింది ఎందుకు అంటారా ఆలుకి చనాకి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది అండి ఆస్మాన్ జమీన్ ఆస్మాన్ జమీన్ అంటే స్కై అండ్ ఎర్త్ సారీ నేను ఎక్సైట్ అయి మాట్లాడుతున్నాను నాకు ఏం చెప్తున్నా నేను ఓ ఎస్ ఆలు చనా చాట్కి కచుంబరికి ఎలా సంబంధం అని సో ఈ స్వీట్ పొటాటో ఏదైతే ఉందో అది ఇథియోపియాలో సియెరా లియోన్ గాంబియా అలాగే కీన్యా అలాగే రీసెంట్ గా మేము కుక్ చేసిన ఈజిప్ట్ అండ్ ఇథియోపియన్ క్విజిన్ లో ఇది చాలా పెద్ద స్టేపుల్ ఫుడ్ అంటే ఇది లేకుండా వాళ్ళ భోజనం అవనే అవ్వదు అనమాట సో ఈ స్వీట్ పొటాటో అండ్ అక్కడ చాలా ఈజీగా గ్రో అయ్యే శనగలతో పాటు వాళ్ళు తయారు చేసుకున్న సాలడ్ లో ఇది ఒకటి అనమాట అది తర్వాత మెల్లిమెల్లిగా భారతదేశానికి వచ్చిన తర్వాత దాన్ని బాగా అక్లమటైజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లోకల్ గా ఉన్న చాట్ మసాలాలు గరం మసాలాలు అవన్నీ అలవాటయ్యి అది కొంచెం ఫ్యూజన్ అయిందే కానీ ఒరిజినల్ అయితే ఈ రెసిపీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఉల్లిపాయ టొమాటో స్వీట్ అనియన్ అండ్ చనాజ్ వీటినన్నింటినీ కూడా తీసుకొని సలాడ్ మాదిరిగా తయారు చేసుకొని వాళ్ళకి అక్కడ లోకల్ గా దొరికే హర్బ్స్ మనకి ఎలాగైతే ఇక్కడ కొత్తిమీర పుదీనా కరివేపాకు దొరుకుతాయో అలాగే వాళ్ళకి సెవెరల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హర్బ్స్ దొరుకుతాయి అనమాట వాటిని లైట్ గా గార్నిష్ చేసి తినేవాళ్ళు అనమాట సో అది ఈ ఆలు చనా చాట్ హిస్టరీ కొంతమంది ఏమంటారంటే అది అసలు భారతదేశానికే రాలేదు అది ఒరిజినల్ గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సింధ్ ప్రాంతం దాకే వచ్చింది అక్కడి నుంచి మనుషులు ఎలాగో ట్రావెల్ అవుతూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి అది ఒరిజినల్ గా మిడిల్ ఈస్టర్న్ రెసిపీ అని కాకపోతే దీనికి ప్రాపర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు కాబట్టి మనం ఏమంటారు పక్కా కంపల్సరీగా ఇదే విషయం అని చెప్పలేం రైట్ బెల్ పెప్పర్స్ కూడా తరిగేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ తరగబోతున్నాము క్యాబేజ్ ఓకే దీని తర్వాత మనం ఇప్పుడు క్యాబేజ్ ఈ క్యాబేజ్ ని ఏ సలాడ్ లో మనం ఎలా తయారు చేసుకున్నా కూడా ష్రెడ్డింగ్ చేయాలి ష్రెడ్డింగ్ అంటే సన్నగా చిన్నగా తరగాలన్నమాట క్యాబేజ్ తరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి దీని మధ్యలో రిడ్జ్ అయితే ఉంటుందో అది సలాడ్స్ కి పనికిరాదు దీన్ని తీసి పక్క పడేద్దాము మిగతావన్నీ కూడా చిన్నగా సన్నగా ష్రెడ్ చేసుకున్నాం ఆల్ రైట్ సో ఫార్ మనం తరిగిన కూరగాయలన్నింటినీ కూడా మిక్సింగ్ బౌల్ లోకి కలిపేసుకుంటే మనకి స్పేస్ ఆర్గనైజేషన్ అన్నది కూడా చాలా ఈజీగా అయిపోతుంది ష్రెడ్ చేసుకున్న క్యాబేజ్ దాంతోపాటు బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఆల్సో ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ ఒరిజినల్ రెసిపీ ప్రకారం మొత్తం కంప్లీట్ ఉన్న ఉల్లిపాయ అంతా కూడా కంప్లీట్ గా వాడాలన్నమాట కానీ నాకు ఉల్లిపాయ మీద ఉన్న ద్వేషంతో నేను సగం వాడుతున్నాను మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి కంప్లీట్ ఉల్లిపాయ వాడాలి ఓకే నెక్స్ట్ దీంతో పాటు ఇప్పుడు మనం బాయిల్డ్ పొటాటోని కూడా డైస్ చేసుకుంటాం డైస్ అంటే ఏంటి చిన్న చిన్న స్క్వేర్ షేప్డ్ క్యూబ్స్ లోకి కట్ చేసుకోవాలన్నమాట ఆ స్క్వేర్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి మీకు తోచినంత మీ ఓపిక ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఎలా కట్ చేయగలరో అలా కట్ చేయండి ఇలాగా ఇది ఆల్మోస్ట్ క్యూబ్ షేప్డే అని నాకు అనిపిస్తోంది ఒకవేళ మీకు అనిపించకపోతే నేనేం చేయలేను బంగాళదుంప ఇంకొంచెం మనం ఓకే దీని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్వీట్ పొటాటోతో మనం ఇప్పుడు ఏ కర్రీ కానీ సాంబార్ కానీ తయారు చేయట్లేదు కాబట్టి దీన్ని కొంచెం చిన్నగా తరిగేసుకుంటే పెద్ద నష్టమేం లేదు ఓకే స్వీట్ పొటాటో అన్ని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా ఆలు చనా చాట్ లో ఆలులన్నీ వేసేసాము ఇప్పుడు చనా ఒక్కటి వేసేస్తే అయిపోతుంది ఈ చనా కూడా సోక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ శనగలు డైరెక్ట్ గా
మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకుందాం. ఓకే, దీంతో పాటు మనం స్వీట్ కార్న్, 1 big full cup ఆఫ్ స్వీట్ కార్న్, అది అంత లెమన్ జ్యూస్. చూడండి, సాలడ్ లో న్యూట్రిషనల్ కంటెంట్ ఏమేమి ఉన్నాయో మనకి, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, విటమిన్ ఏ, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఎన్ని రకాలు ఎన్నెన్ని రకాలు ఉన్నాయి. అలాగే మన క్యాబేజ్ అండ్ చాప్డ్ క్యాప్సికమ్, వాటి దగ్గర నుంచి కూడా మనకి మన బాడీకి కావాల్సిన ఫైబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. హియర్ కమ్స్ గరం మసాలా, అబౌట్ 1 or 1/2 tablespoon ఆఫ్ గరం మసాలా, 1 teaspoon ఆఫ్ చాట్ మసాలా. చాట్ మసాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా తినడానికి భలే ఉంటుంది కదా అని బాగా ఎక్కువ ఇచ్చారంటే నెక్స్ట్ డే మీకే ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు రెడ్ చిల్లీ పౌడర్, ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ తినడం వల్ల బీపీ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. సో కారాలు ఎక్కువ తినే వాళ్ళకి జనరల్ గా యాంగర్ ఇష్యూస్ ఉంటాయి అని జస్ట్ ఊరికే ఒక మిత్ ఉంది. అది సైంటిఫికలీ ప్రూవెన్ కాదు, కాకపోతే దీనివల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి ఏమైనా ఉన్నాయంటే బాగా మసాలాలు తగిలిచ్చి ఇలాంటి సాలడ్ బాగా, అంటే మరీ కిలోలు కిలోలు కాదు, కొంచెం బాగానే మోస్తారుగా ఘాటుగా మీ గొంతుకు ముక్కు అన్ని క్లియర్ చేసేటట్టు మసాలాలు తగిలిస్తే పర్వాలేదు. బికాజ్ ఇట్ ఇంప్రూవ్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. అది ఎలా జరుగుతుంది అంటే కారంలో ఉన్న సర్టన్ కెమికల్ కాంపౌండ్స్ వల్ల మీ హార్ట్ బీట్ సర్క్యులేషన్ బాగా ఫాస్ట్ గా పెరుగుతుంది అనమాట. దానివల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఎక్కడైతే బ్లడ్ చేరుకోలేదో బ్లడ్ అక్కడికి చేరుకొని మీ బాడీలో ఉన్న సింప్టమ్స్ అన్నింటినీ కూడా చాలా తొందరగా క్యూర్ చేస్తుంది. ఆల్ రైట్, దీంతో పాటు సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసామా? చేయలేదు కదా. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్ కూడా తగినంత. సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసి ఇప్పుడు వీటన్నిటినీ శుభ్రంగా ఒక స్పాటిలాతో కలిపేయండి. స్పాటిలాతో ఎందుకు కలుపుతున్నావు అంటే దీంట్లో ఉన్న గరం మసాలాలు, కారపొడులు, ఉప్పులు, పప్పులు, పసుపులు అన్ని యాక్సిడెంటల్ గా మనకి చాలా 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 మంట పెట్టచ్చు కాబట్టి స్పాటిలాతో కలుపుతున్నాం. ఆహా, ఈ ఆలు చనా చాట్ వాసన చూస్తూ ఉంటే నా ఫ్యూచర్ సెట్ అయిపోయిందని నాకు అనిపిస్తోంది. మరీనా బీచ్ లేకపోతే హుసేన్ సాగర్ లేకపోతే విశాఖపట్నం మీద ఆర్కే బీచ్ మీద ఇది ఒక చిన్న బండి పెట్టుకుని కేవలం ఇలాంటి చాట్ మసాలాతో తయారు చేస్తున్న సాలడ్ జమ్మేసుకుంటే నాకు తెలిసి కోటీశ్వర్ ఉన్నాయి. అదే బీచ్ మీద బిల్డింగ్ కూడా కట్టుకోగలను నేను, దీంట్లో అంత పొటెన్షియల్ ఉంది. ఎనీవేస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన ఆలూ చనా చాట్ అన్న ఈ రెసిపీ తయారైపోయింది. దీనికి ఏ రకమైన రెఫ్రిజిరేషన్లు, క్రీములు, గట్రా గట్రా కహానీలు ఏం అవసరం లేదు. దీన్ని మాత్రం అద్భుతంగా ప్లేట్ చేసి ఒక స్పూన్ తీసుకొని తిందాం. తిన్న తర్వాత దీని రివ్యూ ఎలా ఉందో తేల్చేద్దాం. ఓకే, కొద్దిగా ఓపిక పట్టండి. ఓకే, సో ఇలాగండి మనం తయారు చేసుకునేది ఆలూ చనా చాట్. ముందుగా తిని తర్వాత మాట్లాడుకుందాం. ఎస్, నేను ఎలాగైతే అనుకున్నానో, చిన్నప్పుడు ఆర్కే బీచ్ మీద ఒక బండి మీద తిన్నాను నేను. తిన్నప్పుడు దానికి సూపర్ ఫ్యాన్ అయిపోయాను. దాని తర్వాత ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ మనిషి నాకు కనిపించలేదు. నేను ఈ సలాడ్ ఏదో రోజు ఇలాగే తయారు చేద్దాం అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ 17 ఏళ్ల క్రితం నేను ఆర్కే బీచ్ లో తిన్న సలాడ్ లాగే తయారైంది. సూపర్ అబ్బాబ్బా, ఆ చాట్ మసాలా గరం మసాలా కాంబినేషన్ లో తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, సారీ టమాటాలు లేవు కదా, ఆలుగడ్డలు, చనా మహాద్భుతంగా ఉంది. క్యాబేజ్ తో పాటు తింటే క్రిస్ప్ గా సూపర్ బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే కొద్దిగంత స్వీట్ కార్న్ మీకు ఫస్ట్ బైట్ లోనే తగిలితే స్వీట్ స్వీట్ గా, హాట్ హాట్ గా ఈ చాట్ ఆలూ చనా చాట్ అనేది సూపర్. చూడండి, ఈ రెసిపీస్ తయారు చేసుకోవడం చాలా చాలా సింపుల్. సో మీరు తయారు చేసుకోకపోతే నేను బాగా ఫీల్ అవుతాను.
మీరు తయారు చేసుకున్న తర్వాత తినిన తర్వాత మీకు ఏమనిపించిందో ఒక రివ్యూ రాసి పంపేయండి. ఏమంటారు? అంతవరకు ఇలాంటి ఎపిసోడ్లోనే ఇలాంటి వెక్కిల వేషాలతోనే మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టిట్టూ స్పైసెస్ సమర్పించు. వావ్ ఏమి రుచి! మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయిపోయినా, లేకపోతే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసమైనా కూడా మా ఫేస్బుక్ పేజ్ కి గానీ మా యూట్యూబ్ ఛానల్ కి గానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లవ్ అంటూ www.facebook.com/etvabhiruchi అలాగే www.youtube.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు. వావ్ ఏమి రుచి! మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో.